కడప జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించిన సీఎం రమేష్, చెన్నమనేని రమేష్, వాళ్ళిద్దరి ఒక రేర్ పిక్ అని చెప్పి ఒక సోషల్ మీడియాలో వాళ్ళిద్దరూ కలుసుకున్న ఒక పిక్ హల్చల్ చేస్తుంది. అదే టైంలో ఆ ఫోటోలో ఎంతో సాదర స్వాగతం పలుకుతున్నారు. ఆ వీడియో చూస్తుంటే చెన్నమనేని రమేష్ సీఎం జగన్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ కడపలోని ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు సంబంధించి ప్రారంభోత్సవానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నిజంగా ఒక అరుదైన వీడియో అన్నమాట అది. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం, నేను ఒక వీడియోలో చెప్పాను, జగన్ గారి దగ్గరికి సీఎం రమేష్ అని, చెన్నమనేని రమేష్ గారు వెళ్ళారు అని. ఎందుకంటే కొంతకాలంగా మౌనంగా ఉన్న చెన్నమనేని రమేష్, ఎందుకంటే ఒకప్పుడు అదే కడపలో అదే ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేసిన సందర్భం ఉంది. అది కూడా ఆమర నిరాహార దీక్ష దిగారు ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు నలుగురు రాజ్యసభ ఎంపీలు, వారిలో ఈయనొకరు. అయితే అప్పటి నుంచి కాస్తంత అంటే టీడీపీకి పూర్తిగా పార్టీ మారిపోయారు కాబట్టి టీడీపీకి దూరంగా ఉన్నారు. అదే టైంలో వైఎస్ఆర్సీపీ మీద కూడా ఒక టైంలో విమర్శలు చేసిన ఆయన గత కొద్ది రోజులుగా పూర్తిగా సైలెంట్ అయిపోవడం, కంప్లీట్గా మౌనం వహించడం. ఇదే టైంలో కడపలోని ఉక్కు ఫ్యాక్టరీకి, స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి శంకుస్థాపనకు సిద్ధమైన జగన్ గారి అనౌన్స్మెంట్ తర్వాత కంప్లీట్గా ఆయన మాట అంటే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ మీద ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ఒక పక్క బీజేపీలో చేరిన నలుగురు ఎంపీల్లో ఎక్కువగా సృజనా చౌదరి గారి మాటలే వినిపిస్తున్నాయి తప్ప రాజధానిని వ్యతిరేకించినా లేదంటే వేరే ఇంకా జగన్ గారు తీసుకున్న ఏ నిర్ణయం మీదైనా మాట్లాడినా ఒక్క సృజనా చౌదరి గారి వాయిస్ వినిపిస్తుంది, కానీ చెన్నమనేని రమేష్ గారు ఎక్కడ మాట్లాడలేదు ఆయన. కాకపోతే ఆల్రెడీ ముందే అనుకున్నారు ఈ మౌనం వెనక కారణం ఏంటి, ఒకవేళ ఈయన కూడా సైలెంట్గా ఉండిపోయారా లేదంటే మా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారా అనుకున్నారు, కానీ వైసీపీకి దగ్గర అవుతున్నారు అని ఎవరు ఊహించలేదు. ఒక్కసారిగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సాదర స్వాగతం పలికారో అప్పుడే అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసేందుకు సీఎం హోదాలో జమ్మలమడుగు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయన రమేష్ ఆయన తన ప్రజాప్రతినిధులతో కలిసి కొంతమంది వైసీపీ నేతలు ప్రజాప్రతినిధుల వెంట సీఎం రమేష్ కూడా ఉండడం నిజంగా ఒక ఆశ్చర్యానికి గురిచేసింది అన్నమాట. ఆ సందర్భం అంతా కూడా ఇప్పుడు అదే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒకరినొకరు మాట్లాడుకోవడం, ఒకరికొకరు రమేష్ అన్న ఎలా ఉన్నామని జగన్ గారు పలకరించడం, జగన్ గారిని రమేష్ పలకరించడం, సాలువా కప్పారు, పుష్పగుచ్చు ఇచ్చారు, ఇదంతా కూడా ఒక కంప్లీట్గా ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక రాజ్యసభ ఎంపీ ఒక వైసీపీకి చెందిన ముఖ్యమంత్రికి, ఓకే ముఖ్యమంత్రి హోదాలో స్వాగతం పలికారని అనుకోవచ్చు, అందులో తప్పేం లేదు, కానీ అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వెళ్ళడం, స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన ప్రారంభోత్సవానికి వెళ్ళడం, అదే టైంలో ఈయన అక్కడికి చేరుకోవడం, అందరూ ఇదంతా ముందే ఊహించిన సంఘటనే. ఇది నిజంగా ఒక అరుదైన సన్నివేశం. త్వరలో ఖచ్చితంగా రమేష్ వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారానికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి ఇప్పుడు ఒక వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో, చెన్నమనేని రమేష్ గారు వైసీపీలో చేరతారో లేదనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.